Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు సుప్రీంకోర్టు భారీ షాక్. సిట్ దర్యాప్తునకు గ్రీన్ సిగ్నల్. టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇవాళ సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గతంలో టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు చేస్తూ వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులను సుప్రీంకోర్టు ఎత్తేసింది. తద్వారా చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాలపై విచారణ కోసం సిట్ ఏర్పాటు చేయడం కరెక్టేనని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినట్లయింది. అమరావతి భూ కుంభకోణంతో పాటు ఇతర చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాలపై వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సిట్ ఏర్పాటు చేసింది. అలాగే మంత్రివర్గ ఉపసంఘం కూడా దర్యాప్తు నిర్వహించింది. దీని సిఫార్సుల ఆధారంగా సిట్ ఏర్పాటు చేసింది. అయితే చంద్రబాబు దీనిపై హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. దీని వైసీపీ సర్కార్ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీనిపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఇవాళ తీర్పు ప్రకటించింది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో తీసుకున్న పలు విధానపరమైన నిర్ణయాలతో పాటు భారీ ప్రాజెక్టుల్లో అక్రమాల కోసం సిట్ ఏర్పాటు చేస్తూ వైసీపీ సర్కార్ గతంలో నిర్ణయం తీసుకుంది. ఇందులో అమరావతి పోలవరంతో పాటు పలు కీలక ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. వీటిలో అక్రమాలు జరిగాయని భావిస్తున్న వైసీపీ సర్కారు వీటిపై సిట్ దర్యాప్తు జరిగితేనే నిజనిజాలు వెలుగులోకి వస్తాయని వాదించింది. అలాగే వీటిపై సిబిఐతోని విచారణ జరిపించాలని నిర్ణయించింది. దీనిపై సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా కూడా పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సుప్రీంకోర్టు కూడా ప్రాథమిక దశలోనే సిట్ విచారణపై స్టే విధిస్తూ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని కూడా తప్పుపట్టింది. అంత వేగంగా స్టే ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందని గతంలోనే సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇవాళ దానికి అనుగుణంగానే తీర్పు కూడా ప్రకటించింది. గతంలో హైకోర్టు ఇచ్చిన స్టే ఎత్తివేయడంతో చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై దర్యాప్తులకు మార్గం సుగమమైంది. సుప్రీంకోర్టు సిట్కు ఓకే చెప్పడంతో ఇప్పుడు ఏం జరుగుతుందనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. కొత్తగా సిట్ విచారణతో చంద్రబాబుకు తెప్పలు తప్పవని తేలిపోయింది. అవినీతి ఆరోపణలు చేస్తున్నారే కానీ కోర్టులో నిరూపించలేకపోతున్నారంటూ ఇన్ని రోజులు చంద్రబాబు టీడీపీ నేతలు వైసీపీపై విరుసుకుపడేవారు. ఇప్పుడు సిట్ రంగంలోకి దిగితే చంద్రబాబు భవిష్యత్తు ఏమిటో తేలిపోతుంది. చంద్రబాబు సీఎంగా ఉన్న టైంలో కీలక విధాన నిర్ణయాలు, అమరావతి భూ కుంభకోణం, భారీ ప్రాజెక్టుల్లో అవకతవకలు జరిగినట్లు వైసీపీ ఎంతో కాలంగా ఆరోపిస్తూ వస్తోంది. వీటన్నింటిపై సిట్ విచారణ చేపట్టే అవకాశాలు ఉన్నాయి.